మనం కార్తీక మాసం సందర్భంగా ఈ దీపాలు పెడుతున్న వాళ్ళందరూ ఎన్ని దీపాలు పెట్టాం పొద్దున్ను పెట్టాం సాయంత్రం పెట్టాం వితంతువా సతంతువా శుక్రవారమా మంగళవారమా సోమవారమా ఈ లెక్కలన్నీ పెట్టడం మానేసి ఈ దీపం ఎప్పుడైనా మనకి ఈ వెలుగు మనకి లోపల వెలుగుతుందా లోపల ఉండే రాగద్వేషాలు పోతున్నాయా వంద దీపాలు పెట్టాం లేదు వంద దీపాలు చూశాం మనం ఇంట్లో అందరినీ ఎలా చూడాలో అలా గౌరవంగా చూస్తున్నామా సతంతువుల్ని వేరుగా వెతంతువుని వేరుగా చూస్తున్నామా అయితే ఈ దీపం ఎందుకు ఇంకా కులాలను బట్టి భేదాలు పాటించి వారిని అవమానించి మాట్లాడు వీరిని అవమానించి మాట్లాడే ఏమైనా మన వాళ్ళు వాళ్ళే అంటుంటే ఈ దీపం ఎందుకు ఇంకా ఎక్కడికెక్కడ వనభోజనం భోజనానికి కులపరంగా శాఖాపరంగా కూడా విభేదాలు పెంచేసేసి బాగా వారి వనభోజనం వీరి వనభోజనం అని బ్యానర్లు పెడితే ఈ దీపం ఎందుకు ఇంకా డబ్బులు తీసుకుని వేస్తే ఈ దీపాలు ఎందుకు ఇంకా అండి దీపం ప్రయోజనం ఇప్పుడు ఆలోచించిన కార్తీక దీపం ఎంత గొప్పదో మొత్తం ప్రపంచాన్ని మాత్రమే ఒక దీపం చాలు మనకు అర్థమైతే కదా దీపం అంటే ప్రమిద అందులో నూనె అందులో ఒత్తి అందులో ఏమి కానీ ప్రమిదలను బట్టి ప్రాధాన్యం గోడలను బట్టి ప్రాధాన్యం ప్రదేశాన్ని బట్టి నూనెను బట్టి కూడా ఫలితం ఇక ఒత్తిని బట్టి కూడా ఫలితం అది మళ్ళీ మూడు మూడొత్తురా దాన్ని బట్టి ఫలితం అజ్ఞానంలోకి ముంచేస్తూ ఉంటే జాతిని చక్కగా ఈ సాంకేతికంగా చెప్పింది చేసేస్తారు రెండు అంటే రెండే పడతారు ఆ నూనె అంటే ఆ నూనె వాడతారు ఆ నూనె శుభ్రంగా కోట్ల కొద్ది లీటర్లు అవసరం అవుతాయి వెంటనే అందులో కల్తీ మొదలు తుడు ప్రాధాన్యం గురించి చెప్పామనుకోండి కుంకం మొత్తూ ప్రాధాన్యం లేకపోతే ఆ కుంకం బొట్టులో ఉండే ఆధ్యాత్మికత అదార్థంగా అది ఊరిక కుంక అమ్మకాలు ఎక్కువ అవుతున్నాయి ఇక అందులో ఇంకా గల్తీ మొదలవుతుంది ఉన్న పండగల్లోనే పెడతారు మిగిలినప్పుడు పెట్టారు ఈ సెంటిమెంట్ల నుంచి ఈ మలత్రయం నుంచే మనం బయటపడాలి ఈ మాలిన్యత్రయాన్ని